కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో హనుమాన్ జంక్షన్లో నెలకొన్న హనుమంతుని ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ గ్రామంలో హనుమంతుని చరిత్ర ఉండటంతో హనుమాన్ జంక్షన్ అనే పేరు కూడా ఈ గ్రామానికి పెట్టారు. విజయవాడ టు విశాఖపట్నం వెళ్లే ప్రతి ఒక్కరూ హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లి ఆ హనుమంతుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల రహదారి ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖాంతంగా జరుగుతుందని భక్తుల నమ్మకం. కొత్త వాహనాలు కొన్నవారు, అటుగా వాహనాల మీద వెళ్లేవారు హనుమాన్ జంక్షన్లో నెలకొన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళతారు. జాతీయ రహదారి ఆనుకొని విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్లే రహదారి గుండా హనుమాన్ జంక్షన్ ఊరు తగులుతుంది. నేషనల్ హైవే మీదుగా వెళ్లే వాళ్లు హనుమాన్ జంక్షన్ వెళ్లాలి అంటే 5 నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇది వరకు నేషనల్ హైవే రోడ్డు లేనప్పుడు 5 నెంబర్ జాతీయ రహదారి ప్రధాన రహదారిగా ఉండేది. హనుమాన్ జంక్షన్ కి ఒక ఐకాన్ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. అంత పేరు ఉంది ఈ విగ్రహానికి. కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో సరిహద్దులో ఉంది ఈ విగ్రహం. స్వామి పాదాలు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా సరిహద్దుగా ఉన్నాయి. గర్భగుడి ఏలూరు జిల్లాలో మెట్ల కృష్ణా జిల్లాలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం ముఖంలో వానర లక్షణాల కంటే మానవ ముఖ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. ఇంకో స్పెషల్ ఏమిటంటే 4 ప్రధానమైన రోడ్ల కూడలి కనుక దీన్ని జంక్షన్ అని కూడా పిలుస్తారు. ఏలూరు రోడ్, గుడివాడ రోడ్, నూజివీడు రోడ్, విజయవాడ రోడ్, ఈ 4 రోడ్లు ఇక్కడే కలుస్తాయి. స్వామివారి విగ్రహాన్ని 1938 సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ఎవరు ప్రతిష్ఠించారు, హనుమాన్ జంక్షన్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని నూజివీడు జమీందార్ శ్రీ ఎంఆర్ అప్పారావు గారు పరిపాలించేవారు. ఈయన తండ్రి శ్రీ మేక వెంకటాద్రి బహదూర్ గారు 1938 సంవత్సరంలో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జమీందార్ మేక వెంకటాద్రి బహదూర్ హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆయనకి విపరీతమైన ఆకలి వేయడంతో ఆహారం కోసం వెతికారు. ఎటు చూసినా బీడు భూములు, డొంకలు, ముళ్ల పొదలతో నిండిన ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది. జమీందారికి ఆకలి బాధ ఎక్కువే. ఇంతలో అక్కడ ఒక అద్భుతం జరిగింది. హఠాత్తుగా ఒక కోతి వచ్చి జమీందార్ చేతిలో అరటిపండు పెట్టి అదృశ్యమైపోయింది. ఆకలితో ఉన్న జమీందార్ పండును భుజించగానే తనకి ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. సాక్షాత్తు ఆంజనేయుడే కోతి రూపంలో వచ్చి అరటిపండుని ఇచ్చి వెళ్లాడని గ్రహించి భక్తి పార్వస్యంతో తన్మయత్వం చెంది శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠించాలని భావించారు. భక్తులను దుష్టగ్రహాల పీడ నుంచి రక్షించే నిమిత్తం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తయారు చేయించి 4 రోడ్ల కూడలైన హనుమాన్ జంక్షన్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.